మ్యూజిక్ వచ్చేటప్పటికి రేడియో మిర్చిలో ఇవాళ పొద్దున కూడా వాళ్ళు ప్రోమో వేసేటప్పుడు చెవులు ఇంకా సౌండ్ వినపడుతూనే ఉందిరా బాబు అని చెప్పి మ్యూజిక్ కూడా చాలా డిఫరెంట్ మ్యూజిక్ అతను కూడా అసలు తెలుగు ఇండస్ట్రీకి ఒక విధంగా కొత్త అని చెప్పుకోవాలి. అవునవును, వీఆర్ పర్టికులర్ అబౌట్ ద సౌండ్ ఆఫ్ ద ఫిలిం అనమాట. అంటే త్రీ ఏరియాస్ ఐ వాజ్ పర్టికులర్, అంటే ఐఎమ్ కమింగ్ విత్ రవితేజస్ మూవీ అంటే రవితేజ మాకు ఉంటుంది గ్యారంటీ. ఐ డోంట్ వాంట్ మిస్ దట్ యూఎస్పీ. ఐ డోంట్ వాంట్ ఎక్స్పెరిమెంట్ ఎనీ ఎక్స్పెరిమెంటల్ ప్రోడక్ట్ ఏం కాదు, మూవీ ఏం కాదు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, యూ హ్యావ్ యాంపుల్ ఫైట్స్, లవ్ స్టోరీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, ఇట్స్ లైక్ ఎ ఫుల్ మీల్. బట్ ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంటుంది, ఇట్స్ లైక్ ఫుల్ మీల్ అండి. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, కామెడీ ఉంది, అందరు ప్యాకేజ్ అంటారు కదా, అలా కుదిరింది ఈ స్క్రిప్ట్లో. బట్ ద మీల్ ఈజ్ నెవర్ సాటిస్ఫైయింగ్ వితౌట్ అ ప్రాపర్ ట్రీట్మెంట్ ప్రెజెంటేషన్. Exactly. So the speciality of the script is the treatment of the twist in the film. So we have taken care of every aspect which adds to the script, sound, edit, the background score, the look of the film, the costumes gaani, the styling of the, so these are all the add out there. Commercial film kada, only commercial anukokunda the commercial format we try to bring as much freshness as possible or not. So music was a key. Really? So, and we try to present regular masi numbers kaakunda, this love story. So, and it should not sound like Hindi songs. Hindi songs la undagudu malli. Hindi songs antaru malli. Avunu, avunu. So, aa chinna native ni miss avvadu, freshness undali. So, aa struggle ekkuvaina. When I went and narrated them, it was easy for them to hear Hindi songs. Okay. First mark esan, sir, Hindi la undagudu. చాలా టిపికల్, ఎందుకంటే ఆ పర్సన్ అక్కడి నుంచి వచ్చింది మనిషి, మళ్ళీ ఆఫ్ లెవెడ్ ఇక్కడికి అనిపించకుండా అని. దెన్ వి టుక్ లాట్ ఆఫ్ టైమ్ మ్యూజిక్ ఫస్ట్ సాంగ్ ఉపయోగించడం కోసమే వాళ్ళ టార్చర్ బాగా పెట్టాను. చాలా సాంగ్స్ ఇచ్చారు రిజెక్టెడ్, నో 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 బాగున్నాయి కదండి, బాగున్నాయి సార్, హిందీలో అయితే బాగుంటాయి, తెలుగులో బాగుండు. కరే, పుష్ప సాంగ్లో అంటే ఇప్పటివరకు వినిపించని ఇన్స్ట్రుమెంట్స్ అందులో వినిపించాయి చాలా మటుకు, అంటే సౌండ్ ఎలా ఉంది? అవును, ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క స్టైల్ ఫ్లేవర్ తీసుకున్నాను. అతను చేసిన సాంగ్స్ చాలా ఉన్నాయి, సో అతనికి ఈజీగా ఉండడం కోసం రిఫరెన్స్ ఇచ్చాను. ఇప్పుడు పుష్ప సాంగ్ తీసుకుంటే ఇట్స్ లైక్ కిషోర్ కుమార్ సాంగ్, రెట్రో, చిన్న రెట్రో ఫీల్ టచ్ ఇద్దాం. సో అలా అది పుట్టింది. మనసు సాంగ్ చూసుకుంటే దిస్ వన్ సాంగ్ హిట్ డిడ్ అనమాట, పార్టీ సాంగ్ లాగా, అది ఉన్న లవ్ మిక్స్ అవ్వాలని చెప్పాను. దట్ వాజ్ ఛాలెంజింగ్, ఆ పార్టీ నెంబర్లా ఉండాలి, ప్లస్ హై ఉండాలి, ప్లస్ అగైన్ ఇట్స్ మెలడీ ఉండాలి. సో అలా కెప్ట్ లిటిల్ డీటెయిల్స్ బాగా ఇచ్చాను. సో ఆ డీటెయిల్స్ ఇవ్వడంతో వాళ్ళు కూడా ఈజీగా అయిపోయింది అది క్యాచ్ చేయడం. అంటే ఆయన దంగల్ మూవీ కూడా చాలా నెంబర్ వన్ ఇన్ బాలీవుడ్ అండి, సుల్తాన్, దంగల్, యు నేమ్ నేమ్ ద మూవీ, ఎగ్జాక్ట్లీ దర్ ఇస్ ఆల్మోస్ట్ లైక్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ బాలీవుడ్, హైదలి ముష్కిల్, చాలా 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 మూవీస్. లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్స్, చాలా బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. లొకేషన్స్కి వచ్చేటప్పటికి చాలా లొకేషన్స్ దట్ కూడా లొకేషన్స్ గురించి కూడా విజువల్గా ఏదైతే యాడ్ అయిందో ఐ వాజ్ వెరీ పర్టికులర్. ఫస్ట్ ఆఫ్ సెటప్ వాజ్ రన్నింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేస్ అనమాట. జనరల్గా మనం వేరే ప్లేస్లో సెటప్ అవ్వాలి, నాట్ ఫ్రమ్ ద ఏపీ, ఏపీ తెలంగాణ కాకుండా ఈ స్టేట్ కాకుండా వేరే స్టేట్ సెటప్ అవ్వాలి. జనరల్గా వి గో టు తమిళనాడు, ఇక్కడ మధురై, ఆల్ మూవీస్ యూ సీన్ బెల్లారి, విల్లారి, వీ హవ్ సీన్ లాట్ ఆఫ్ థింగ్. బట్ విజువల్గా బాగుండాలని ఐ వాజ్ వెరీ పర్టికులర్. అండ్ ఐ వాంట్ గో టు నార్త్ ఇండియా, మళ్ళీ అవే అయిపోద్ది ఇక్కడ రాజస్థాన్ అది. సో ఐ వాజ్ సర్చింగ్ ఎక్కడ నేటివ్ ఇట్ అండ్ ఐ గాట్ పాండిచేరి. పాండిచేరి ఐ బీన్ టు పాండిచేరి, క్యాజువల్ ట్రిప్లో వెళ్ళాను మామూలుగా. ఆ ట్రిప్లో వెళ్ళినప్పుడే నాకు రిజిస్టర్ అయిపోయినా, రేపు భలే ఉంది ఇక్కడ షూట్ చేస్తాను. నోబడి షార్ట్ వెళ్ళినా, సర్ప్రైజింగ్ తెలుగు మూవీ ఎవరు షూట్ చేయలేదు, తమిళ మూవీస్ చాలా షూట్ చేశారు. అంత మంచి లొకేషన్ ఎలా వదిలేశారనే ఫీలింగ్ వచ్చింది నాకు. అది నైస్ ఫ్రెంచ్ స్ట్రీట్స్, ఫ్రెంచ్ కల్చర్ అండ్ ఫ్రెంచ్ కాలనీస్ ఉంటాయి అనమాట. అలాగే వాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఫ్రెంచ్ కాలనీస్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సో దర్ ఫైవ్ స్ట్రీట్స్ అనమాట, ఆల్ ఫ్రెంచ్ కాలనీస్ అనమాట. ఆ స్ట్రీట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి, అద్భుతంగా ఉంటాయి. గోవా కంటే బెటర్ ఉంటాయి, గోవా టచ్ ఉంటుంది. సేమ్ టైం చిన్న మన న్యూ లుక్, మన సౌత్ ఫీల్ కూడా ఉంటుంది అన్నమాట, సౌత్ ఇండియన్ టచ్ ఉంటుంది. సో అది విజువల్గా బాగుంటుంది అనే ఫీల్ అయ్యాను. సో పాండిచేరి బ్యాక్ డ్రాప్కి వెళ్ళాను అన్న. సో ఫస్ట్ హాఫ్ అంతా పాండిచేరి ఉంటుంది, సెకండ్ హాఫ్ ఇస్ షార్ట్ ఇన్ హైదరాబాద్.
అందులో హీరోయిన్ డైలాగ్ పెళ్లి క్యాన్సిల్ అయిందని కానీ పెళ్లి క్యాన్సిల్ అయిందా అని ఎంత సంతోషపడిపోదు. అది ఒకటి అసలు కామెడీ అసలు అదిరిపోయింది అసలు డైలాగ్ మాత్రం. అంటే అది మీరు ఆయన కూర్చుని రాసినవేనండి కామెడీ ట్రాక్? అంటే వి హావ్ ఎ టీమ్, స్క్రిప్ట్ రైటర్ దీపక్ అండ్ మీ ఆర్ టుగెదర్ ఫర్ ఇయర్స్ అన్నమాట. కొంచెం ఇష్టం అన్ని కూడా మేము కలిసి రాసాం అన్నమాట. ఓకే. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ అది కూడా. సో వీఆర్ ఎ టీమ్ అన్నమాట. సో మేము అనుకుని రాసింది అండ్ దే వీ హ్యావ్ గుడ్ డైలాగ్ రైటర్స్ శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి. శివం డైరెక్ మూవీ డైరెక్ట్ చేశాడు. రేస్ గ్రూప్ కో డైరెక్టర్ పనిచేశాడు అతను. సో ఈజ్ అ డైరెక్ట్ డైరెక్టర్ ఫర్ ద ఫిలిం. అండ్ దిస్ నదర్ గై కేశవ్ అండ్ రవిరెడ్డి మల్లు, దీస్ ఆర్ డైరెక్ట్ రైటర్స్ అనమాట. సో కాంబినేషన్లో వస్తాయి. అండ్ సమ్ ఇన్పుట్స్ కమ్స్ ఫ్రమ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. మేము రాసి నరేట్ చేస్తున్నప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉన్నారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో వీరేష్ ఉన్నాడు, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు. సో దే త్రో దేర్ ఇన్పుట్స్ టక్న ఏదో ఒకటి అంటే డైలాగ్. సో డైలాగ్ ఇస్ ఇన్స్టెంట్లీ బాగుంటుంది. దట్ మేబీ ఎ టర్నింగ్ పాయింట్. సో ఇట్స్ ఆల్ ద టీమ్ ఎఫర్ట్ విచ్ ఐ కాంట్ టేక్ ద క్రెడిట్ ఆఫ్ మై ఓన్ అనమాట. సో కాంబినేషన్లో పుట్టే డైలాగ్స్ అని. ఓకే. రాశి ఖన్నాకి యాక్చువల్లీ ఇప్పటి వరకు కూడా తన నటనని నిరూపించుకునే అవకాశం నిజంగా రాలేదని చెప్పాలంటే డాల్లానే ఉంది ఇప్పటి వరకు. ఇందులో మాత్రం చూపించిన ఎక్స్ప్రెషన్స్, ప్రోమోలో ఒకటి రెండు ఎక్స్ప్రెషన్స్ చూపిస్తే నిజంగా ఇంత మంచి యాక్టింగ్ ఉందా అని అనిపించింది. నిజంగా చాలా ఉందండి. దట్ ఈస్ జస్ట్ అ శాంపుల్ వాట్ యు హావ్ సీన్ ఇన్ ట్రైలర్. ద మూవీలో యూ విల్ ఫైండ్ అబండెన్స్ అనమాట. చాలా దెర్ ఈస్ అన్ యాక్టర్ ఇన్ సైడ్ ఎవ్రీబడి. యాక్చువల్లీ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అవుట్ అనమాట. అంటే ఆ క్యారెక్టర్ మోటివేట్ అవ్వాలి వాళ్ళు. యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. ఐఎమ్ లక్కీ ఇన్ ఆఫ్ దట్ బ్రాట్ దట్ అవుట్ ఆఫ్ హర్. అలాగే మరి కెమెరామెన్స్ ఇద్దరు వర్క్ చేశారు. ఇది అనుకున్న దానికన్నా ఒక టూ మంత్స్ డిలే అవడం వల్ల అని చెప్పి ఉన్నాను. అది ఎంతవరకు నిజం సార్? అవును, కెమెరామెన్ ఫస్ట్ రిచర్డ్ ప్రసాద్ చేశాడు. మోర్ దెన్ 60% ఆఫ్ ద వర్క్ ఈస్ డన్ బై రిచర్డ్ ప్రసాద్. డ్యూ టు సమ్ రీజన్స్ ఈస్ నాట్ అవైలబుల్. దెన్ వీ టుక్ చోట గారు. దెర్ ఆర్ త్రీ గెటప్స్ ఇన్ ద ఫిలిం. హీ హాస్ టు షేవ్ ద బియర్డ్. సో ప్యారలల్గా రాజాది గ్రేడ్ జరుగుతుంది. రాజాది గ్రేట్లో బియర్డ్ ఉంటుంది. అదే సిమిలర్ లుక్, చిన్న కొద్దిగా లుక్ మారిస్తే ఆ సేమ్ ఒక పార్ట్ ఆఫ్ ద మూవీ ఇస్ అవర్ మూవీ. దెన్ అదర్ టూ గెటప్స్ ఉన్నాయి. సో హీ హాస్ టు కట్ ద హెయిర్, హెయిర్ ద హెయిర్ కట్ చేసుకోవాలి. దెన్ అనదర్ లుక్ ఉంది. హీ హాస్ టు షేవ్ ఇట్, షేవ్ ద బియర్డ్ అండ్ ఎవ్రీథింగ్. సో టూ గెటప్స్ చేస్తే అదే అది చేయలేరు. మాది కొద్దిగా ఎక్కువ ఉంది, డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఉంది. సో ద రిలీజ్ హ్యాస్ టు బి దసరాకి రిలీజ్ చేయాలని డిసైడ్ చేశారు వాళ్ళు ఒక మూవీ. ఓకే. సో ప్రాక్టికలీ మై మూవీ వి కాంట్ రిలీజ్ బై దసరా. సో టూ అండ్ హాఫ్ మంత్స్ వి డిడ్ంట్ షూట్. సో ఫర్దర్ ఫర్ రాజాది గ్రేట్ రిలీజ్ చేయడం కోసం మీరు టెన్షన్ పడి ఉంటారు నిజంగా కదా అనుకున్న టైం ఇది అనుకున్నాం? లేదు లేదు, ఐఎమ్ కాన్ఫిడెంట్ బికాస్ మంచి టైం దొరికింది. ఇంకా ఇంకా బెటర్ చేసుకోవచ్చు అనే ఫీలింగ్ నాకు. సో దట్స్ మై ఈవెన్ మై ప్రొడ్యూసర్ కోఆపరేటెడ్ దట్ థింగ్. ఓకే అన్నాడు. అంటే హీ డజంట్ వాంట్ కాంప్రమైజ్ ఆన్ ద ప్రోడక్ట్. అదే టూ అండ్ హాఫ్ మంత్స్ మంది పుష్ చేస్తుంటే మేబీ ఇట్ వుడ్ బి రష్యన్ రష్యన్ అయిపోయిందేమో. సో టైం దొరకడం నాకు అడ్వాంటేజ్ అయిపోయింది. సో హ్యాపీ అబౌట్ ఇట్ నథింగ్. అండ్ చోట గారు ఎవ్రీబడి నో సీనియర్ కెమెరా. నాకు అది టాగోర్ మూవీ నేను అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి అతను కూడా కెమెరామెన్ దానికి మూవీకి. సో అప్పటికే అతను సీనియర్ కెమెరామెన్. సో అక్కడి నుంచి ట్రావెల్ ఉంది. సో హీ నోస్ మీ. నేను చాలా మూవీస్ కూడా నరేట్ చేసేవాని. బన్నీ మూవీ కూడా చేశాను, హీ వాజ్ అ కెమెరామెన్. సో అతను వచ్చారు. అతను రావడంతో అది నాట్ జస్ట్ కెమెరా వర్క్, చాలా విషయాల్లో యూస్ టు మోటివేట్ మీ అనమాట. యూస్ టు బి బ్రిడ్జ్ బిట్వీన్ మీ అండ్ ప్రొడక్షన్. కానీ ఏదైనా ఎక్విప్మెంట్ కావాలన్నా కానీ, వన్ డే వన్ అవర్ ఎక్స్ట్రా కావాలని నేను మాట్లాడతాను. నువ్వు తీసుకో ఫస్ట్ టైం నువ్వు కాంప్రమైజ్ అవ్వద్దు నువ్వు అని చెప్పేసి యూస్ టు బి బిగ్ సపోర్ట్ ఫర్ మీ. అండ్ ఈజ్ విషెస్, ప్రతిరోజు విష్ చేసుకున్నాడు ఇది ఎలాగని నీకు పేరు తీసుకురావాలయ్యా ఫస్ట్ మూవీని కానీ. హ్యాపీ అబౌట్ హిమ్. అలాగే ఫైటింగ్స్కి ఏ సినిమాకి ఇంతవరకు అంతమంది ఫైట్ మాస్టర్స్ చేయలేదుట. ఇది మాత్రం నిజంగా మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీలో. ఏంటండి దాని స్పెషాలిటీ ఏంటి? అసలు ఎంతమంది వర్క్ చేశారు? అలా లేదండి, ఐ వాజ్ డిజైన్ అంతే. ఫైట్ డిజైన్స్ ఎవరెవరు ఏరియాలో స్పెషలిస్ట్ అని నేను బాగా టీమ్ అందరూ పర్టికులర్గా ఒక్కొక్క స్ట్రెంగ్స్ ఉంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక స్ట్రెంగ్స్ ఉంటాయి. సో ఒక్కొక్కరికి ఏ స్ట్రెంగ్స్ ఉన్నాయని వీవర్ లైక్ స్కెచింగ్ అనమాట. ఈ టైప్ అయితే ఇలా చేస్తారు, ఈ టైప్ కొద్దిగా టెక్నో అయితే ఎలా ఎలా హ్యాండిల్ చేస్తారు, కొద్దిగా మాసీ అయితే ఎలా హ్యాండిల్ చేస్తారు.
డీటెయిలింగ్ అయితే ఎవరుంటారు. సో వ్యూఆర్ లైక్ డూయింగ్ లేదట అనమాట. అంతే తప్ప ఇట్స్ జస్ట్ హ్యాపెన్ లేదట అనుకుని ఒకరితో వెళ్దాం అనుకున్నాం యాక్చువల్గా. కొంతమంది డేట్స్ మ్యాచ్ అవ్వరు ఆ టైంకి, సో వీ హ్యావ్ టు లుక్ ఫర్ అనదర్ ఫైట్ మాస్టర్. ఓకే, బట్ వీ డిడ్ అవర్ హోంవర్క్ వెల్ అనమాట. ఈవెన్ ఫైట్స్ కూడా ఒక స్క్రిప్ట్ లాగానే మేము రెఫరెన్స్తో, సో అందుకే ఇట్ వాజ్ ఈజీ ఫర్ ఫైట్ మాస్టర్ ఆల్సో. డైరెక్టర్ క్లారిటీ ఉంటే వాళ్ళు కూడా ఓకే బాగా చేస్తారు. ఏదో ఫైట్ కావాలంటే ఏదో ఫైట్ రా అని చెప్పి చుట్టేసి వెళ్ళిపోతారు. అలా కాకుండా సిచ్యువేషన్ చెప్పి, స్క్రిప్ట్ చెప్పి, ఇలా జనరేట్ అవుతుంది, ఇలా ఇలాంటి ఫైట్ కావాలి, ఇంత లెంత్లో ఉండాలి, ఈ టైప్ కావాలి, మ్యూజిక్ ఇలా వస్తుంది బ్యాక్గ్రౌండ్, సో మ్యూజిక్ తగ్గట్టు ఫైట్ ఉండాలి. సో దాట్ వే అందరు ఫైట్ మాస్టర్స్ దే కాంట్రిబ్యూటెడ్ అమేజింగ్ కాంట్రిబ్యూషన్. ఫస్ట్ డైరెక్షన్ మీకు ఎలా అనిపించింది నిజంగా హార్ట్ఫుల్గా? ఇట్ వాజ్ వెరీ కూల్ అండి. నాకైతే మరి ఫస్ట్ డైరెక్షన్ టెన్షన్ పడతా అంటారు నాకు. ఇలా స్క్రిప్ట్ ఈజ్ అ కీ అండి. వెన్ యూ హ్యావ్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఇట్స్ వెరీ ఈజీ టు గో విత్ అనమాట. అండ్ మై స్ట్రెంగ్త్ మేబీ మై స్ట్రెంగ్త్ ఈజ్ వెరీ ఈజీ గెటింగ్ ద ఎక్స్ప్రెషన్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్స్. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఐ డోంట్ నో అంటిల్ ఐ డైరెక్టెడ్. ఇట్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఆన్ ద పేపర్ వి వాట్ ఆన్ ద స్క్రీన్ ఈజ్ ఇట్స్ వాజ్ వెరీ ఈజీ ఫర్ మీ. మేబీ బికాస్ ఆఫ్ ద రైట్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ఆ టైమ్ నాకు ఓన్ చేసుకోవడానికి, నేను ఓన్ చేసుకున్న పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అవడం వల్లేమో. సో నిన్న 91.2 మీద ఇంటర్వ్యూ వచ్చింది నిన్న. మొన్న వేరే రేడియో ఛానల్ వచ్చింది, వాళ్ళు ఫోన్ చేశారు ఇప్పుడు వస్తుంది మీ డైరెక్టర్ గారితో అని చెప్పి ఫోన్ చేసినప్పుడు. మీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత వాళ్ళు నాతో అన్న మాట ఏంటంటే, ఆయన చూస్తే ఏజ్ చాలా చిన్నదిలా అనిపిస్తుంది, బట్ ఆయన అంత మెచ్యూర్డ్గా ఎలా మాట్లాడగలిగారు అనేది, అలా అంత మెచ్యూర్డ్గా ఎలా మాట్లాడగలిగారు అంటే అబౌట్ ద ఇండస్ట్రీ అనండి, అబౌట్ యువర్ వర్క్ స్టైల్ అనండి, జనరల్ ఇష్యూస్ కానివ్వండి, మీరు చాలా మెచ్యూర్డ్గా ఆన్సర్ ఇచ్చారు అనేది వాళ్ళ టాక్. నిజంగా నాకు అనిపించింది, ఆఫ్ కోర్స్ యు ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ అని చెప్పి విన్నాం. మోస్ట్ ఎలిజిబుల్ సో ఈ మెచ్యూరిటీ అనేది అంటే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే? లేదండి, మై ఫ్రెండ్స్ ఆర్ మోర్ మెచ్యూర్డ్ దెన్ మీ. ఐ టేక్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. సో మ్యారేజ్ ఎప్పుడు అనుకుంటున్నారు? ఇప్పుడు ఎప్పుడు జరిగితే ప్లాన్ ఇట్ కదా. లవ్ మ్యారేజ్ అనుకుంటున్నారా చెప్పండి? ఇప్పుడు లేదు, లవ్ అయితే ఇప్పుడు అయిపోయింది కదండి. ఎందుకు అవుతారు, మనం ఆగిన వాళ్ళు అని వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ హిట్ ఇలా రాగానే నెక్స్ట్ మై వెయిటింగ్ లో ఉందేమో అనుకుంటున్నారు మరి. As of nothing. Sure. అబద్ధం అని చెప్తుంది మీరు, అసలు అబద్ధం చెప్పలేరు బేసిక్గా. అమ్మాయి ఎవరో లైన్ లో ఉన్నారని చెప్పని విన్నాం, చెప్పండి నాకు, నేను కూడా తెలుసుకుంటాను. చెప్పండి అమ్మాయి ఎవరో చెప్పండి, తెలుసుకుంటారు. మీరే చెప్పారు, మీరు కన్ఫర్మ్ చేస్తే తెలిస్తే నాకు. నిజంగా లేదు. ఓకే, సో ఇప్పుడు రేపు రిలీజ్ ఈ మంత్స్ లో ఎలా అనిపిస్తుంది? చిన్న ఎక్సైట్మెంట్ అండ్ క్యూరియాసిటీ ఉంది బాగా. ద ప్రోడక్ట్ ఇస్ గుడ్, ఐఎమ్ కాన్ఫిడెంట్, బట్ స్టిల్ ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. సో హార్ట్ అలా బీట్ టక్ 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 బీట్ కొద్దిగా ఇంక్రీజ్ ఉంది హార్ట్ బీట్. ఓకే, అండ్ మొక్కులు మొక్కారా? యా షూర్. నమ్మకం ఉంది దేవుడి మీద? నమ్మకం. దేవుడు ఉన్నాడు, నిజంగా దేవుడు ఉన్నాడు రా బాబు అని అనిపించిన సందర్భం ఎప్పుడైనా అనిపించిందా? No, it's part of our culture, first basically I expect that. I'm not like too much of temple goer gaani, too much of that. Occasions lo gaani, culture, part of the culture, I respect that. So what next anukuntunnara actually? Ante meere kada appudu chaala mandi vaalle kada raaskuni vaalle direct chesi vaalle screen play chese ane plan lo coming directors writers vastunnaru. Ante mee point of view lo meer ela anukuntunnaru? No, I'm a director andi basically, so I don't mind taking anybody's scripts. I'll mold according to my sensibilities. నాకు నచ్చితే స్క్రిప్ట్ ఏదైనా చేస్తాను, బికాస్ ఐఎమ్ జస్ట్ డైరెక్టర్, ఐఎమ్ నాట్ రైటర్, స్టోరీ రైటర్. సో ఇట్స్ దేర్, నాదే స్టోరీ, నాదే ఇది అనుకుంటే ఇఫ్ నదర్ బ్రెయిన్స్ డజంట్ యాడ్ ద ప్రోడక్ట్ ఓంట్ యాంప్లిఫై ఇట్ డజంట్ గుడ్. ఇంకో బ్రెయిన్ యాడ్ అవుతూనే బాగుంటుంది స్క్రిప్ట్కి. సో సంబడీ స్టోరీ ఐ మోల్డ్ మై సెల్ఫ్ అండ్ ఐ యాడ్ సమ్ అదర్ బ్రెయిన్స్ టు ఇట్ అంటే ద ప్రోడక్ట్ విల్ బి వెరీ గుడ్. సో నేను నా స్టోరీ అనగా సరే ఐ విల్ గివ్ ఇంపార్టెన్స్ టు మై రైటర్స్ అండ్ మై టీమ్, బట్ ద కాంట్రిబ్యూషన్ ఇస్ వెరీ వాల్యుబుల్. సో అది కాకి పిల్ల కాకి ముద్దు అంటారు కదా, మనకు రాసింది మనకు బాగానే ఉంటుంది.
సో యూ షుడ్ నెవర్ క్యారీడ్ అవే విత్ యువర్ ఇదనమాట. సో జడ్జ్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో అంటే ఈ డైరెక్షన్కి సంబంధించి, ఈ మూవీకి సంబంధించి మీ నాన్నగారు కానీ, ఇంట్లో మీ బ్రదర్స్ కానీ, అమ్మ కానీ ఎప్పుడైనా మీరు అడ్వైస్ తీసుకోవడం లేకపోతే వాళ్ళ సపోర్ట్ మీరు తీసుకోవడం జరిగిందా? సపోర్ట్ ఏం లేదండి, సపోర్ట్ అయితే ఉంది, అడ్వైజ్ ఏం లేదండి, అడ్వైజ్ అనేది ఏం లేదు. దే వర్ వెరీ ఫ్రమ్ ఇయర్స్ దే వర్ వెయిటింగ్ ఫర్ దిస్ అనమాట. క్యూరియాసిటీ నాకంటే ఎక్కువ ఉంది వాళ్ళకి. సో ఐ కెన్ సీ దట్ ఇన్ ద రైస్ అనమాట. యాక్చువల్లీ నేను వాళ్ళు ఎక్కువ నాకంటే ఎక్కువ పూజలు వాళ్ళు చేస్తారు. యాక్చువల్లీ నేను మీకు ఆ రోజే చెప్పాలి, బట్ మీరు మీ షూటింగ్ బిజీలో ఉండి నేను మీకు చెప్పుకోలేకపోయాను. నాకు కూడా ఒక అవకాశం ఇచ్చారు, నిజంగా ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యూ అబౌట్ ఇట్. మీ రేపటి మూవీ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని, అట్ ద సేమ్ టైం మీ నెక్స్ట్ మూవీలో కూడా నాకు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వాలని, మీకు బోల్డ్ని డబ్బులు, బోల్డ్ మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా ఐడ్రీమ్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ టు ఐడ్రీమ్ ఆడియన్స్. థ్యాంక్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ ఐడ్రీమ్. ఏమైంది స్వీటీ? చదువుకొని 2 hours అవుతుంది, నేను చదువుకోవాలి. ఏడు అమ్మా, బాగా ఏడు. ఎగ్జామ్స్ దేవుడిచ్చిన శాపం, బుక్స్ వాటి వల్ల పాస్ అయ్యే వరం. ఏడు అమ్మా, బాగేడు. హైడ్రోజన్ పెరాక్సైడ్ కన్నా గొప్పది ఏదైనా ఉందంటే అవి నీ కన్నీళ్ళే.